Hi viewers, welcome to Manam 99. Hello AP, bye bye YCP. ఈ నినాదం యొక్క బలం ఎంత తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్లాల్సిందే. 2014లో బాబు రావాలంటే జాబు రావాలంటే బాబు రావాలి. విడిపోయిన రాష్ట్రానికి అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు. పరిపాలించాలంటే అనుభవజ్ఞుడైన రాజకీయంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అవసరం అని చెప్పి 2014 బాబు జాబు రావాలంటే బాబు రావాలి అనే నినాదం పేలిపోకుండగా విజయాన్ని సాధించింది. అది 14 ఇయర్స్ అనుభవజ్ఞుడు కాబట్టి కొత్త రాష్ట్రానికి ఏర్పడినటువంటి కొత్త రాష్ట్రానికి అల్లకల్లోలమైనటువంటి మన సంపదను కోల్పోయినటువంటి రాష్ట్రానికి అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని పునర్నిర్మించడాని కోసం కంపల్సరిగా 2014లో అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి కాబట్టి జాబు రావాలంటే బాబు రావాలనే నినాదం విజయవంతంగా పనిచేసి విజయాన్ని వరించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం జరిగింది. పొత్తుల విషయం ఎలాగ ఉన్నా ఎలా పొత్తులున్నా ఆ విషయాలు పక్కన పెడితే నినాదం మాత్రం జాబు రావాలంటే బాబు రావాలి విజయం సాధించబడింది. అదేవిధంగా 2019లో బై బాయ్ బాబు వైఎస్ఆర్సీపీ యొక్క నినాదం బై బాయ్ బాబు. ఇక నీకు వయసు అయిపోయింది ఇక చాలు బై బాయ్ బాబు అంటూ వైఎస్ఆర్సీపీ నినాదాన్ని అందుకుంది. ఒక్క ఛాన్స్ అంటూ నినాదాన్ని అందుకోవడం జరిగింది. ఒక్క ఛాన్స్ అయితేనేముంది బాయ్ బాయ్ బాబు అయితేనేముంది. ఈ నినాదాలు 2019లో వైఎస్ఆర్సీపీకి విజయం కట్టబెట్టింది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఎక్కడికి వెళ్ళినా ర్యాలీలు చేసినా ఏం చేసినా బై బాయ్ బాబు అంటూ బ్యాక్ టీషర్ట్లపై రాయించుకుంటూ బైకులపై తిరుగుతూ హంగామా చేయడం చేస్తూ ఒక్క ఛాన్స్ అనే విధానం కూడా పనిచేసింది. ఇప్పుడు 2024లో జరగబోయే ఎలక్షన్లకు సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హలో ఏపీ బై బాయ్ వైసీపీ ఈ నినాదం గెలుపునిస్తుందా అంటే వేచి చూడాల్సిన పరిస్థితి, క్వశ్చన్ మార్క్. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైసీపీ పోవాలి, రాష్ట్రం అవినీతి నుంచి బయటపడాలంటే వైసీపీ పోవాలి, దుర్మార్గతను పోవాలంటే వైసీపీ పోవాలి, అవినీతి పోవాలంటే వైసీపీ పోవాలి. ఇలాంటి నినాదాలతో హలో ఏపీ బై బై వైసీపీ అనే నినాదాన్ని తీసుకురావడం ఇంతకుముందు 2014 2019లో విజయాన్ని కట్టబెట్టినటువంటి నినాదాలు మాదిరిగానే 2024లో కూడా జనసేన గాని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి నినాదానికి విజయం వరిస్తుందా లేదా అన్న విషయాన్ని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నినాదాలే రాష్ట్రాన్ని విజయం వరించడానికి ఎంతో కొంత అంత కాకపోయినా నినాదాలు బలంగా పనిచేసి విజయాన్ని కట్టబెట్టినడంలో ఎటువంటి సందేహం లేదు. కావున మీ అభిప్రాయాన్ని హలో ఏపీ బై బై వైసీపీ ఎలా పనిచేయనుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.